మీ పేరు బాబాయ్? గంగయ్య అండి. లేదండి, ఇవాళ బోనీ కూడా పడలేదు. ఇప్పుడు కూడా పొద్దు నుంచి డైలీ అంతే ఒక రోజు 200-300 నేపథ్యం లేదు అంతే. చాలా పది ఏం చేస్తాం డబ్బులు పెట్టుకుని చెప్పండి. మనడోళ్ళు ఆయడంతా ఆయన కూడా చూడాల డబ్బులు చూస్తే మాకు పేద రాదని 11 రూపాయలు ఏదో ఒకటి మరి పెడితే మంచిదే. మరి వాళ్ళకే కొద్దిగా ఏం పెడితే అదే తీసుకుంటాం అంతే. దాంతో కూలి పనికి వెళ్తుంది అంతే ఆవిడ. ఏదో 30 రూపాయలు 50 రూపాయలు వద్ద అంతే. డైలీ డైలీగా రాదు, ఒక వర్షం పడితే నేను పనులు. అది ఎలా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన? బాగానే ఉంది. అంటే ఎలా, ఏ విధంగా బాగుంది లోకల్గా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఇదండి శ్రీనివాసరావు. సచ్చివాడ అండి. సచ్చివాడ మరిపాలెం. రోడ్లు కూడా బాగున్నాయి? కొద్దిగా రోడ్లు పోయిందండి. అది మీ ఊరికి ఎలా సమస్యలు ఉన్నాయా మీ సచ్చివాళ్ళ? సమస్యలు అంటే వాళ్ళంటూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తా చెప్పాలా. ఇప్పుడు నీళ్లు తాగడానికి అన్ని బాగున్నాయా? నీళ్ళు బాగున్నాయి, నీళ్ళు తాగడానికి అన్ని బాగున్నాయి. ఎవరైతే బాగుంది కానీ రోడ్లే కొద్దిగా బాగాలేదు. అది పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగున్నాయి. ఏంటి మరి ఏ రేట్లు పెరిగిపోయినాయి అంటే మందులు అది మన కరెంటు బిల్లు గ్యాస్ నిజమైనా రేట్లు పెరిగినాయి? రేట్లు పెరిగినాయండి. ఒకప్పుడు మీద ఇప్పుడు బాగా పెరిగినాయి, అప్పుడు అంటే కొద్దిగా పెరిగినాయి. 11 ఉండేది, ఇప్పుడు 12 అయింది. అది ఏమన్నా మామూలుగా మళ్ళంటూ కొనాలంటే ఇబ్బందే. సబ్సిడీ వచ్చింది గ్యాస్ మీద? లేదండి, అప్పుడు వచ్చింది. బాండ ఇప్పుడు ఏకమంటలు వేసాడు. మరి ఇప్పుడు ఏకమంటలు అనేది ఏకమంటలేదు, ఏడీ లేదు. అది ఎలా ఉంది అప్పటికిప్పుడు ఎలా ఉందండి గవర్నమెంట్? పర్లేదండి, పరిపాలన అయితే బాగుంది. కానీ లేదంటే ఏం అది బాగుందా ఇది బాగుందా? ఇదే బాగుంది. అంటే ఇప్పుడు ఒక నార్మల్ సామాన్యుడు బతకడానికి అలాగే ఎలా ఉంది? బాగుంది. కాకపోతేడంతా మనకి అదే రోజుకి కొద్దిగా కంటిని చూస్తే బాగుంటుందని మా కూడా అర్థం కలదు. అలాగా యాదవ రాజుని కొద్దిగా చూస్తే బాగుంటుందని మా ఇది. మీకేమైనా 11 రూపాయలు పెట్టి మీకేనా? అది అంటే ఆటోలకి 10,000 ఎలా వస్తుందో అలా మీకు అన్నట్టు. ప్రతి వాళ్ళకి అంతే అండి. అలాగే అయితే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఏదో ఉపయోగపడద్దు అన్నట్టు. ఉపయోగపడద్దు ఏదో వాళ్ళు అంతే. మా పేరు ఏంటంటే గవర్నమెంట్ మారే అవకాశం ఏమైనా ఉందంటారా? వచ్చి ఎన్నికలు మారదండి, వస్తుంది మళ్ళా. ఎవరు ఆ సీటే వద్దు. ఓవరాల్ గా జగన్ గారు గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటారు రాష్ట్రం మొత్తం? బాగుంటుంది. మళ్ళీ జగన్ గారు వస్తారంట? వస్తారు, గ్యారంటీ వస్తారు. మరి ఏంటి డబ్బులు అయ్యి ఇస్తుంది, డెవలప్మెంట్ ఏమి లేదంటారు మరి బయట? అలాగే అనుకుంటారండి, నీకు తగ్గట్టు ఇవ్వనుకుంటారు, నా తగ్గట్టు ఇవ్వలేస్తే బాగాలేదు. మరి ఏంటి ఇప్పుడు టీడీపీ కానీ అవకాశం లేదంటారా? జనసేన ఏం మరి ఉంటుంది ఉండదు మనకు తెలియదండి. చెప్పనేమండి, అది మూడు దెబ్బతింది ఉన్నాయి. ఏది వస్తుంది చెప్పనేమి. ఇది ఇచ్చేద్దని కొంతమంది అంటారు, అది వచ్చేద్దని కొంతమంది అంటారు. ఇది వరకు బాగానే ఉంది. ఇదే ఇప్పటి వరకు బాగుంది, పర్లేదు.